వెల్కమ్ టు మన ఛానల్. అలాగే బెస్ట్ ఎంజీకే మధుగొండ ఈ రెండు ఛానల్ చూస్తే వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతాం. ఈరోజు బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ ఒకటైపోయింది, నంబర్ వన్ అయిపోయింది. 9 వీడియోస్ అనమాట, అంటే బర్త్ నెంబర్ 1 నుండి 2 ఉంటే ఎలాగ 3, 4, 5, 6, 9 దాకా అయిపోయింది. ఇవాళ నుంచి బర్త్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. బర్త్ నెంబర్ 2 డెస్టినీ ఏముంటాయి, ఈరోజు ఏముంటుంది వీడియో. స్ట్రేట్గా చెప్పాలంటే బర్త్ నెంబర్ వచ్చేసి 2 అండ్ డెస్టినీ వచ్చేసి 1. ఇట్లా ఈ డేట్ ఆఫ్ బర్త్లు వస్తే ఏ విధంగా ఉంటున్నారో చూసేద్దాం. బర్త్ నెంబర్ 2, ఇక్కడ బర్త్ నెంబర్ 2 అని అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన తేదీ. డేట్ ఆఫ్ బర్త్ 2 కావచ్చు, 11, 20, అలాగే 29, అవన్నీ బర్త్ నెంబర్ 2. ఇక్కడ అవన్నీ వేయకుండా ఒకటేసాము. డెస్టినీ వచ్చేసి నెంబర్ 1. ఇట్లా ఉంటే వీళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎప్పుడూ అందరూ చెప్తూ ఉంటాం కదా, ఈ రెండు ఉన్నా కూడా మన పేరు ఉంటుంది. ఇది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇది తప్పించి చెప్తున్నాను. ఇక్కడ ఈ పేరు వీటికి సరిపోనున్న వాళ్ళు ఉంటేనేమో దీంట్లో ఉన్న పాజిటివ్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఈ ఆల్రెడీ దీంట్లో ఏమైనా నెగిటివ్ కనిపించిందంటే ఈ పేరు కూడా, ఇక్కడ మీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ కూడా సరిపోకపోతే మనకు కొన్ని ఆటంకాలు వస్తాయి. ఇది కూడా ఉంటుంది. ఈ నేమ్ కనుక రెండింటికంటే ఇక్కడ పవర్ఫుల్ ఉంటే దీన్ని ఓవర్టేక్ చేసేస్తాయి. దీంట్లో రెండే కదా, ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి జాతకాలైనా దేంట్లో అయినా కూడా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి. సో అవి ఏమున్నాయి దీంట్లో చూద్దాం. బర్త్ నెంబర్ 2 అండ్ డెస్టినీ నెంబర్ 1. సో బర్త్ నెంబర్ 2 ఉన్నవాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ చెప్పాయి కదా, 20 కానీ 11 ఇవి ఉన్నవాళ్ళకి కూడా వీళ్ళు మనం ఆలోచించి మొదటి నుంచి ఒకటే కోడ్, తాను ఒకటి తెలిస్తే దయమూడు తెలుస్తుంది. దీంట్లో ఏమనుకుంటారు, ఏం కావాలని అనుకుంటారు, నేను డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, రకరకాలు అనుకుంటారు. ఈ నెంబర్ 2 వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకేమైనా కావచ్చు, వీటన్నిటికంటూ కూడా ఎక్కువ ఆలోచిస్తారు. అందుకే ఈ డేట్ ఆఫ్ బర్త్ నుండి డే డ్రీమర్స్ అని పెడతాం. అంటే పగటి పూట కళ్ళు కనేవాళ్ళని ఒకటి. రెండు, ఇవన్నీ ఎక్కువ వాళ్ళకి ఇమాజినేషన్స్ కళ్ళు ఎక్కువ ఉంటాయి, రియాలిటీ తక్కువ ఉంటుంది. నేను పోలీస్ ఆఫీసర్ అవుతారనుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ కావాలంటే మీకు తెలుసుగా ట్రైనింగ్లో మొత్తం హైట్ వెయిట్ ఇవన్నీ కావాలి. వీళ్ళేమో ఇట్లా పీలిగా ఉంటారు. అట్లాగే నేను హీరో కావాలి, హీరోయిన్ కావాలి అనుకుంటారు. ఆ హీరో హీరోయిన్ కావాలంటే కూడా కొన్ని క్వాలిటీస్ కొన్ని ఉంటాయి, అవి ఉన్నాయలేవో చూసుకో. అంటే మనం ఏం కావాలనుకుంటామో, ఫస్ట్ యూ డిజర్వ్ దెన్ యూ డిజైర్ అని ఇంగ్లీష్ సామెతుంది. ఫస్ట్ యూ డిజర్వ్ దెన్ యూ డిజైర్ అంటారు. ఇవి చూసుకోకుండా ఇవి చాలా వరకు వీళ్ళు కళలు కంటూ ఉంటారు మొత్తం దీంట్లో రకరకాలుగా. ఈ ఇట్లా చేసే వాళ్ళకి ఏమవుతుంది, డెస్టినీ కనుక నెంబర్ 1 ఉంటే, డెస్టినీ నెంబర్ 1 ఉంది అది వేరే చూపేసి, ఇవన్నీ కాదు కానీ నేను చెప్పేది వినని చెప్తుంది నెంబర్ 1. కాబట్టి మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. అయితే మొత్తం మీద ఈ డెస్టినీ నెంబర్ 1 పాజిటివ్ కాబట్టి, పాజిటివ్లు ఉంది కాబట్టి మీరు అనుకున్న డే డ్రీమ్స్ అనేది రియల్ డ్రీమ్స్ అనేది దాని వైపు తీసుకొని పోతుంది. కాబట్టి భయపడక్కర్లేదు, డెస్టినీ స్ట్రాంగ్ ఉంది. అది మెయిన్, ఇది మీరు అనుకున్నవన్నీ చెప్పాను. కానీ ఇలాంటి కళ్ళన్నీ మీరు రాంగ్ వేలు పోయేది ఏముండదు. డెస్టినీ నెంబర్ 1 కంటే బలంగా అదే మీరు అనుకో. అన్ని కాకపోయినా ఏదో ఒకటి, ఇప్పుడు ఫిల్మ్ ఉన్న హీరో కావాలి, హీరోయిన్ కావాలి, సరే ఇంకేదో క్యారెక్టర్ వచ్చేస్తుంది అంతే కదా. పోలీస్ ఆఫీసర్ కనీసం ఎన్సీసీ స్కౌట్ దాంట్లో జాయిన్ అయిపోతారు. నేను పెద్ద టాటా బిర్లా అయిపోవాలి, కోర్టు సంపాదించారు, అంత కాకపోయినా కూడా చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటారు. సో మీ శక్తి సామర్థ్యాలకు ఏదైతే ఎక్కువ ఆలోచిస్తారో అది కొంచెం తగ్గించి మీడియం లెవెల్లో ఈ డెస్టినీ వస్తుంది. కాబట్టి దాంట్లో పెద్ద మనం బాధపడుతుంది. దీనికి తోడు ఈ పేరు కూడా ఉంటుంది కదా, ఈ పేరు బలం కూడా బాగా ఉంటే డెఫినెట్గా అది కూడా ఇంకా మీకు వచ్చేస్తుంది. ఇది దీంట్లో ఉండేది. అందుకే చాలా వరకు ఏం చేస్తారంటే ఈ న్యూమరాలజీ వచ్చేప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏ భాగం మనం అనుకుంటాం, ఏది మనకు ఫ్యూచర్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూషన్ ఉంటుంది చాలామందికి ఈ నెంబర్ 2 దీంతో ఇంపార్టెంట్. ఓన్లీ మీరు అనుకుంటే దీంట్లో ఫ్యూచర్ ఉండదు. ఈ డేట్ ఆఫ్ బర్త్లో నో ఫ్యూచర్ అట్ ఆల్ దీంట్లో ఉండదు. ఇంకా ఫ్యూచర్ ఏమైనా ఉందంటే మీకు నేమ్లో ఉంటుంది. నేమ్లో ఇన్బిల్ట్ ఆ ఫ్యూచర్ అండ్ యువర్ క్యారెక్టర్ రెండు ఉంటాయి దాంట్లో. అందుకోసం ఒక మనిషి గురించి చెప్పేటప్పుడు ఇవన్నింటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఒక డేట్ ఆఫ్ బర్త్ కాకుండా పేరు కూడా. అందుకే వితౌట్ డేట్ ఆఫ్ బర్త్ ఇదివరకు చాలా వీడియోలు చెప్పాను. న్యూఢిల్లీలో రోజుకు 2000 చెప్పిన, వారం రోజుల ముందు చెప్పాను, ఓన్లీ యువర్ నేమ్ ప్లీజ్. ఇప్పుడు చెప్పే డేట్ ఆఫ్ బర్త్లు ఏం లేవు, కేవలం నామ్ కాఫీ అని. అట్లా 2000 చెప్తే 100% అక్కడ యాక్యురేసీ వచ్చింది. కాబట్టి అది కూడా కన్సిడరేషన్ చేసుకుంటాం. న్యూమరాలజీ అంటే రెండే కదా, ఒకటి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండే అనమాట. ఈ రెండు ఇంపార్టెంట్. సో దీనికి మనం సమన్వయం చేసుకొని ఉందా లేదా నేమ్ చెక్ కూడా చేసుకోవడం జరుగుతుంటుంది. అట్లని అయిందని కాదని ప్రతి వాళ్ళకి నేమ్ కరెక్షన్స్ అంటూ ఉండదు, కొద్ది మంది మటుకే ఉంటుంది. అది కూడా ఒక సిస్టమ్ ఉంది, దానికి సిస్టమ్ ప్రకారమే ఏదన్నా ఆ నేమ్ కరెక్షన్ కొట్టి నేమ్ కరెక్షన్ అనను, ఐ కాల్డ్ ఇట్ లక్కీ నేమ్ అంటాను. అప్పుడు దీంట్లో చిన్న చిన్న లోపాలన కూడా అవుతుంది. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ 2 and 1 వాళ్ళకి డెస్టినీ నెంబర్ 1 పవర్ఫుల్ ఉంది కాబట్టి మీరు ఎవరి పొరపాటును ఆలోచించగా మీరు కరెక్ట్ రైట్లో మీ డెస్టినీ పెట్టేస్తారు. సో నథింగ్ టు వర్రీ. కాబట్టి ఇప్పుడు సజెషన్ అంది నెంబర్ 2 కంటే మీకున్న క్వాలిఫికేషను, ఎలిజిబిలిటీ, మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో దీనికంటే అతిగా ఆలోచించి అనవసర డే డ్రీమ్స్లో పోకూడదు. అట్లా పోతే ఏం జరుగుతుందంటే అనవసరంగా డిసప్పాయింట్ అయిపోతారు. నేను అట్లా అనుకున్నాను, ఇట్లా అనుకున్నాను,
మా కాబోయ్ హస్బెండ్ ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నాను, ఏదో సినిమా హీరో అనుకున్నాను, మామూలు వచ్చాడు అయిందానికి కూడా ఇవన్నీ ఆలోచిస్తూ ఓన్లీ మీకు స్ట్రెస్ అంశం తప్ప ఏమీ ఉండదు. మిడిల్ క్లాస్ మటుకు డెఫినెట్గా అతిగా ఆలోచించకుండా ఉంటే మినిమం డెఫినెట్గా వచ్చేస్తుంది. డే డ్రీమ్స్ డ్రీమ్స్ కంటాం తప్పు కదా, అబ్దుల్ కలామే చెప్తాడు, అబ్దుల్ కలామే డే డ్రీమ్స్ అన్నది ఉండొచ్చు. ఆ డ్రీమ్స్ కూడా ఇంకేం చెప్తాడు, ఇప్పుడు అన్నిటికి మనకు కాస్ట్ ఉంటుంది, డ్రీమ్స్ కాస్ట్ లేదు కదా, హై బిగ్ డ్రీమ్ అంటాడు ఆయన. సో అందుకోసం ఈ నెంబర్టి మటుకు బిగ్ డ్రీమ్ మిడిల్ డ్రీమ్ వద్దు, మీరేంటో చూసుకోండి, తెలియపోతే పక్క వాళ్ళు చెప్తారు నీ కెపాసిటీ ఇది. ప్రతిదానికి ఒక కన్ఫిగరేషన్ బట్టి మనం చూస్తాం కదా, స్పీడ్ లిమిట్లు అన్నీ ఉంటాయి. సో శక్తి సమలం మీకు ఏమైనా ఒకసారి మీరు సెల్ఫ్ ఎడ్జ్ చేసుకుంటే, ఇప్పుడు నాకు ఏదైతే బాగుంటుందో అడగండి మీ చుట్టుపక్కల వాళ్ళు, నేను ఏం చేస్తే బాగుంటుంది, అప్పుడు ఆటోమేటిక్ మీ క్వాలిఫై మీరు యాక్టరా డాక్టరా తెలిసిపోతుంది. దాన్ని బట్టి సలహాలు కంపల్సరీ. ఒక మాటలో ఫైనల్గా చెప్పాలంటే ఈ నెంబర్ టూ బర్త్డేడ్ వాళ్ళకి అడ్వైస్ కంపల్సరీ. మీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, బ్రదర్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు, ఎనీబడి వెల్విషర్ కావచ్చు, ఇట్లా వెల్విషర్స్ ఎవరు లేనప్పుడు కౌన్సిలర్ కావచ్చు, మొత్తం దగ్గరికి పర్ఫెక్ట్ అన్నమాట. ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ నెంబర్ టూ కావద్దు. ఎందుకంటే ఈ నెంబర్ టూకి ఒకటి ఏముంటుందంటే వాళ్ళకు ఇండెసిసే ఉంటుంది, చేయాలా వద్దా, చేస్తేమో ఎత్తున్నాము, ఏ మధ్య చేస్తూ ఎత్తున్నాము, అనుమానాలు డౌట్లు ఇండెసిస్ ఉంటుంది కాబట్టి నిర్ణయం అన్నది తీసుకోలేరు. మీరు అప్పుడప్పుడు కోర్టులో చూస్తుంది, తరాజు చూస్తారు కదా, ఇట్లా ఇట్లా అవుతుంటుంది కోరికల దగ్గర, ఒకసారి ఇటు ఒకసారి అటు ఇటు ఊసిరాట, అది సరిగ్గా ఇక్కడ నిలబడేటప్పుడు దాని నిర్ణయం అంటారు. కోర్టు కేసులు అంతే కదా, అయిపోయిన తర్వాత ఇట్లా ఇట్లా చూపిస్తారు కోర్టు కేసు, ఫైనల్ డిసిషన్ రాగానే ఇట్లా చూపిస్తారు అన్నమాట. అంటే రెండు వైపులు సమానంగా ఉంటుంది, మేము కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాం. స్వయం నిర్ణయాలు తీసుకోవటం కుదరదు కాబట్టి మీ వెల్విషర్ దగ్గర సలహాలు తీసుకోండి, తొందరపడద్దు. తొందరపడకుండా ఉంటే ఈ వాళ్ళకి మటుకు డెస్టినీ బాగుంది. ఫైనల్గా ఏదంటారు, ఫైనల్గా ఏంటి అంటే డెస్టినీ ఇస్ గుడ్, అడ్వైజ్ మటుకు తీసుకోండి, హై హై డ్రీమ్స్ పట్టుకోవాలని వద్దు. ఇది ఈనాటి బర్త్ నెంబర్ టూ అండ్ డెస్టినీ వన్. ఇదే టూలో ఇది చాలామంది ఉంటారు టూలో, ఒకవేళ నా డెస్టినీ రెండు ఉంటే ఏమవుతుంది, మూడు ఉంటే ఇలా ఉంటాయి. కమింగ్ వీడియోలో మీ బర్త్ నెంబర్ రెండు ఉండి డెస్టినీ కూడా రెండు ఉంది అనుకోండి, అప్పుడేమవుతుంది? సో వచ్చే వీడియో చూద్దాం. చూసేంతవరకు కమల్, చాలా రోజులు ఏంటంటే మూడు నెలలు నాలుగు ఒకసారి చెప్తుంటారు, మీకు నచ్చినట్లేదు చెప్పింది ఇన్ఫర్మేటివ్ కాబట్టి మీ స్నేహితుల వాళ్ళకి దీన్ని కూడా ఫార్వర్డ్ చేయండి, డెఫినెట్గా సబ్స్క్రైబ్ కాండి. చాలామంది మాకు వీడియో వస్తుంది అక్కడి నుంచి, దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మంది వ్యూయర్స్ ఉన్నారు మాకు వచ్చింది యూట్యూబ్ నుంచి. మరి 3-4 లక్షల మంది వ్యూయర్స్ ఉంటే సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉండాలి? నేను మధ్య కొంతమంది చెప్తున్నాను, అవునా సార్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా? సబ్స్క్రైబ్ చేసుకో, రెగ్యులర్ చూస్తున్నారట, రెగ్యులర్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయట్లేదు. అదేదో సబ్స్క్రైబ్ చేస్తే మీరు మర్చిపోయినప్పుడు మీ యూట్యూబ్లోస్ కండి, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి చూస్తుండండి. మీ భరత్ భూషణ్ గోపీకృష్ణ.